కొండగట్టులో 64 మంది చనిపోతే పరామర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని జగిత్యాల అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల మండలం ధరూర్లో ఆయన ప్రచారం నిర్వహించారు. పదవీకాంక్ష తప్ప కేసీఆర్ కి పేదల కష్టాలు తెలియవన్నారు. కాంగ్రెస్ ని గెలిపించాలని ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పదవి కాంక్ష తప్ప ఈ రాష్ట్రంలో నిరుపేద వర్గం నిజంగా ఇంత పెద్ద ప్రమాదం రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయి కూడా ధరలు చెప్పట్టు. 105 మంది ప్రయాణికులు క్షతగాత్రులైతే 64 మంది చనిపోయిన చెప్పట్టు. అది ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంఘటన జరిగి దాదాపు 3 మాసాలు గడుస్తుంది. ఈ 3 మాసాల కాలం లోపల ఎప్పుడో పర్యటించి వాళ్ళని పరామర్శ చేయవలసింది. కనీసం మానవత్వం లేనటువంటి వాడి వల్ల అసలు ఆయనకు ఓటడికి నైతిక హక్కు లేదో చెప్పండి.